నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ముందుగానే మన్నించమని కోరుతూ ఒక ముతక సామెతను ప్రస్తావిస్తున్నాం ఎందుకంటే గౌరవ లోకేష్ బాబు గారు చేస్తున్న తప్పుల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పాలంటే ఈ పాత సామెత అచ్చుగుద్దినట్లుగా సరిపోతోంది అంతేకాని చిన్నబాబు అంటే మాకు ఎలాంటి చులకన భావమూ లేదు సుమి ఇంతకీ ఆ సామెత ఏమిటే కొత్త విచ్చగాడు పొద్దెరగరన్న చందంగా మారింది లోకేష్ ఎవ్వారం అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే జరిగే లాభం ఏమిటో గుర్తించని ఆయన పవర్ పోయాక కానీ తత్వం బోధపడలేదు అలానే ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు చేసినా ప్రయోజనం కలకపోగా ప్రతికూలత ఏర్పడుతుందన్న చిన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారు జనాల్లో సోషల్ మీడియా జనాలు కాస్త వేరన్న విషయాన్ని లోకేష్ గుర్తిస్తే మంచిది ఎందుకిదంతా అంటే ఇటీవల సోషల్ మీడియా టీమ్ను మార్చేసిన బాబు అండ్ కో ప్రతి చిన్నదానికి చెలరేగిపోవాలన్న ఆజ్ఞను జారీ చేసినట్లుగా కనిపిస్తోంది ఈ ఉత్సాహంలో అత్యుత్సాహపు ట్వీట్ చేశారు చిన్నబాబు అదేమంటే సభను జరగనీయకుండా ప్రతి దానికి అడ్డుపడుతున్న ముగ్గురు తెలుగు తమ్ముళ్లను ఏపీ అసెంబ్లీ సస్పెన్షన్ వేసింది దీనిపై చిన్నబాబు తన సోషల్ మీడియా ఖాతాలో రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయణ్ణి మార్షల్స్ తీసుకొస్తున్న ఫోటో పోస్ట్ చేసిన ఆయన ప్రజల పక్షాన నిలిచిన నాయకులకు రాజన్న రాజ్యంలో పరిస్థితి ఇదంటూ ట్విట్టారు అరే మన చిన్నబాబు భలే ట్విట్టారుగా పంచ్ అదిరిందని సంతోషపడితే మొదటికే మోసం వస్తోంది ఎందుకంటే విపక్షాలపై సస్పెన్షన్ వేటు వేసేది ప్రజల పక్షాన నిలిచినందుకే అని డిసైడ్ అయితే ఐదేళ్ల నానారి పాలనలో ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్ని ఎంత టోకుగా సస్పెన్షన్ వేటు వేశారో తెలిసిందే అంటే అప్పట్లో ప్రజల పక్షాన నిలిచిన దానికి చంద్రన్న రాజ్యంలో వేటు పడిందా అదే నిజమైతే పవర్లో ఉన్నప్పుడు బాబు ఎంత పెద్ద తప్పు చేసినట్లు ఇలాంటి క్వశ్చన్లు రావటం ఖాయం ఇలాంటి ట్వీట్లతో అదనపు ప్రయోజనం కలగకపోగా కొత్త విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది చిన్నబాబు అంటే అంత దూరం ఆలోచించలేరు అనుకుందాం అంతమంది తమ్ముళ్ళు ఉండి కూడా సరైన రీతిలో సలహాలు ఇవ్వకుంటే ఎట్లా చేతిలో ఉంది కదా అని అదే పనిగా ట్వీటితే తిప్పలే అన్న విషయాన్ని లోకేష్ తమ్ముడు ఎప్పటికీ గుర్తిస్తారు